సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీలో అంటే అది పొగర్ అనాలా లేకపోతే గట్ ఫీలింగ్ అనాలా అది మాత్రం అలాగే ఉంటుంది. కాదు కదా, సినిమా ఫ్లాప్ అయినప్పుడు డెఫినెట్ గా ఒక జర్క్ ఉంటుందా, కానీ అది బట్ అది సినిమా చేస్తున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది ఇది ఎలాగ బిహేవ్ చేస్తుంది రిలీజ్ అయిన తర్వాత. డెఫినెట్ ప్రతి డైరెక్టర్ తెలుసు నాకనే, ఆశపడటం వేరు కోరుకుండటం వేరు. నిజమైన రియాక్షను ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ ప్రతి మనిషికి లోపల ఆత్మ చెప్తూ ఉంటుంది, నీకు కూడా చెప్తుంది. మనకి డెసిషన్ వచ్చేసింది కానీ అహే నీకు తెలియదు సూపరేట్ అవుతుంది చూడు అని అనుకుని మనం దాన్ని కప్పించి ముందుకు వెళ్ళిపోతాం. అలా తెలిసినప్పుడు సినిమాలన్నీ హిట్ అవ్వాలి కదా, ఎలాగైతే అప్పటికే సగం దూరం వచ్చేసాం కదా, ఇంకా దాన్ని మార్చలేం కదా. ఆపరేషన్ ఫెయిల్ అవబోతుంది అని తెలిసినప్పుడు డాక్టర్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు పేషెంట్ కనీసం బతికించడం, ఆ ప్రయత్నం చేస్తాం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం, దీన్ని కనీసం బతికిందాం పూర్తిగా చచ్చిపోయాలే, అది కూడా చేయజారిపోవచ్చు కొన్ని విషయాలు. సో ముందే తెలుసు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ అయిందని అమ్మా ఏంటి ఏం మెరక్కిలు ఏం జరగలేదేంటి దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను అనుకుంటాను.